Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖలో ప్రశాంత్ కిషోర్ టీం సర్వే. విషయం ఏం తేలిందంటే, ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. త్వరలో 2.5 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న వైసీపీ సర్కార్, సీఎం జగన్ మానసపుత్రిక అయిన 3 రాజధానుల విషయంలో ముందడుగు వేయలేని పరిస్థితి ఉంది. అదే సమయంలో మరో 2.5 ఏళ్లలో ఎన్నికలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అప్పటిలోగా 3 రాజధానుల ప్రక్రియ కొలిక్కి తీసుకురావడంలో విఫలమైతే విమర్శలు ఎదుర్కోక తప్పదు. దీంతో 3 రాజధానుల ఆలస్యంపై జనం రియాక్షన్ ఎలా ఉందో వైసీపీ సర్కార్ తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విభజన తరువాత ఏపీకి రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా నిర్ణయించి అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. కానీ వైసీపీ సర్కార్ రాకతో అమరావతి కాస్త వెనక్కి వెళ్ళిపోయి దాని స్థానంలో 3 రాజధానులు తెరపైకి వచ్చాయి. వీటిని ఉత్సాహంగా తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ వాటిని అమల్లోకి తీసుకురావడంలో మాత్రం విఫలమైంది. ఫలితంగా 2 ఏళ్లుగా రాజధానులు లేని రాష్ట్రంగా మరోసారి ఏపీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. దీంతో 3 రాజధానుల ప్రక్రియపై సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. వైసీపీ సర్కార్ చేపట్టిన 3 రాజధానుల ప్రక్రియ నానాటికి ఆలస్యమవుతున్న తరుణంలో సీఎం జగన్తో పాటు మంత్రులపైన ఒత్తిడి పెరుగుతోంది. దీని ప్రభావం కార్యనిర్వాహక రాజధాని అయిన విశాఖపై ఎక్కువగా కనిపిస్తోంది. రాజధాని దూరం చేశారనే కోపం అమరావతిలో ఎలాగూ ఉండనే ఉంది. చివరిగా న్యాయ రాజధానికి హైకోర్టు తీసుకువెళ్లలేకపోవడంతో ఆ మేరకు అక్కడ అసంతృప్తి పెరుగుతోంది. దీంతో ప్రజల్లో రాజధానులపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయో తెలుసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కార్యనిర్వాహక రాజధాని అయిన విశాఖపట్నాన్ని వైసీపీ సర్కార్ కీలకంగా భావిస్తోంది. దీంతో రాజధాని తరలింపు ప్రభావం పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అక్కడే ఎక్కువగా ఉంటుంది. దీంతో వైజాగ్లోని వైసీపీ నేతలతో పాటు సాధారణ ప్రజల్లో సైతం రాజధానిపై నెలకొన్న అభిప్రాయాన్ని వైసీపీ ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందుకోసం గతంలో తమ పార్టీ విజయం కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీం సాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో నగరంలో 2 రోజులుగా పీకే టీం పర్యటిస్తోంది. వివిధ స్థాయిల్లో వైసీపీ నేతలతో భేటీ అయి ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా వైసీపీ భవిష్యత్ వ్యూహాలు ఖరారయ్యే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం వైజాగ్లో పర్యటిస్తున్న పీకే టీం తమ అజెండాలో 2 కీలక అంశాలపై సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రాజధాని ఆలస్యంతో అధికార వైసీపీ నేతలతో పాటు సామాన్య ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ప్రజలపై నీటి ప్రభావం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజధాని ఆలస్యం కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు ఈ మధ్య స్వరం పెంచుతున్నారు. వీరి నోళ్లు మూయించేందుకు ఇప్పటికే మున్సిపల్ మంత్రి బొత్స, ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో పీకే టీం వైజాగ్ సర్వే వైసీపీ నేతల్లో కలకలం రేపుతోంది. రేపు జగన్కు పీకే టీం ఇచ్చే సర్వే ఆధారంగా ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయో అన్న ఆందోళన వారిలో పెరుగుతోంది. వైజాగ్లో పీకే టీం సర్వే తర్వాత పడబోయే తొలి వేటు ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డిపైనే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. స్థానిక వైసీపీ నేతలు ఇప్పటికే ఆయన తీరుపై అసంతృప్తిగా ఉన్నారని, అదే విషయాన్ని పీకే టీంకు కూడా చెబుతున్నారన్న ప్రచారం నెలకొంది. దీంతో పీకే టీంకు వైసీపీ నేతలు సాయిరెడ్డిపై గట్టిగానే ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే తరువాత జగన్ సాయిరెడ్డిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంత ఉన్నప్పటికీ వైసీపీ నేతలతో సాయిరెడ్డి గ్యాప్ గతంలోనే బహిరంగంగానే బయటపడిన చరిత్ర ఉండడం మాత్రం వీటికి బలం చేకూరుస్తోంది.